హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన హెల్త్ మన శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలను అందించే సిరిధాన్యాలలో రాగులు కూడా చాలా ముఖ్యమైనవి వీటితో చాలామంది చాలా రకాల పదార్థాలను చేసుకొని తింటుంటారు అయితే రాగులతో రాగి జావ చేసుకొని తాగితే దాంతో ఎన్నో రక రకాల లాభాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా వేసవి కాలంలో రాగి జావ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది వేసవిలో డీహైడ్రేషన్ సమస్యను పరిష్కారంగా రాగులు ఉపయోగిస్తారు రాగులతో కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రాగుల్లో అమైనో యాసిడ్స్ కలిగి ఉండడం వల్ల రాగులు ఆకలిని తగ్గిస్తాయి మరియు బరువును నియంత్రణలో ఉంచుతుంది రాగి పిండితో తయారు చేసే ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియను నిదానం చేస్తుంది అందుకే అదనపు క్యాలరీలను గ్రహించకుండా దూరంగా ఉంచుతుంది మరియు రాగుల్లో ఉన్న ఫైబర్స్ వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది దాంతో అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రి నియంత్రించుకోవచ్చు రాగులలో కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది దానిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది అమిత పుష్టిని కలిగిస్తుంది అలాగే వయస్సు పెరిగేవారికి కూడా ఇందులోని కాల్షియం బాగా సహాయపడుతుంది ఇంకా మహిళలు ఎముకల పటిత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్ తాగడం చాలా మంచిది రాగి మాల్ట్ ఎముకల పటుత్వానికి దాతవులుగా దాతవుల నిర్మాణానికి తోడ్పడుతుంది రాగులను నిత్య ఆహారంలో భాగం చేసుకుంటే వృద్ధాప్య ఛాయలు కూడా త్వరగా రావు చర్మం కాంతివంతంగా మృదువుగా ఉంటుంది ఎప్పుడు యవ్వనంగా కనిపిస్తారు రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య నుంచి కూడా బయటపడవచ్చు మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు రాగుల గంజి పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది ఫింగర్ మిల్లెట్ యొక్క ఫైటోకెమికల్స్ జీర్ణక్రియను తగ్గించడానికి సహాయపడతాయి దాంతో మధుమేహస్థుల్లో చక్కెర స్థాయిలు నియంత్రించడానికి సహాయపడుతుంది రాగుల్లో ఉండే ప్రోటీన్స్ నిత్యం వ్యాయామం చేసేవారికి చక్కగా ఉపయోగపడతాయి వారిలో కండరాల నిర్మాణం సరిగ్గా ఉంటుంది ఎదిగే పిల్లలకు రాగిజావ తాగిస్తే వారి శరీర నిర్మాణం సరిగ్గా ఉంటుంది అవయవాల్లో లోపాలు లేకుండా పిల్లలు ఎదుగుతారు వారిలో స్థూలకాయం రాకుండా ఉంటుంది గుండె బలహీనత ఉబ్బసం తగ్గిస్తుంది వృద్ధాప్యంలో ఉన్నవారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి బలం శక్తి చేకూరుతాయి